ఒక ఇల్లు తగలబడిపోతోంది జనం చుట్టూ చేరి చూస్తున్నారు యజమాని దూరంగా నిలుచుని రోధిస్తున్నాడు ఎంత అందమైన ఇల్లు పది రోజుల క్రితం ఎవరో రెట్టింపు ధర ఇస్తామన్నా అమ్మలేదు అందుకే దుఃఖం ఇంతలో పెద్ద కొడుకు వచ్చాడు నాన్నా ఎందుకు బాధపడుతున్నావ్ నీకు తెలీదా మనం ఇంటిని కట్టిన ధరకంటే మూడు రెట్లు వెచ్చించి కొంటామని వేరేవాళ్ళు వస్తే అమ్మేశాను కాని నీకు చెప్పే సమయం లేకపోయింది అన్నాడు కొడుకు చెప్పిన ఆ మాటతో ఆ పెద్ద మనిషిలో చేత్తో తీసేసినట్టు ఒక్కసారిగా వేదన పోయింది గుండెల నిండా సంతోషంగా గాలి పీల్చుకున్నాడు ఆ తరువాత కూడా ఒకటిగా మంటల్లో తగలబడిపోతున్న ఇంటిని చూస్తూ పక్కవారి సంభాషణలో పాలు పంచుకోసాగాడు అదే ఇల్లు అవే మంటలు క్షణం క్రితం వరకు ఉన్న అటాచ్మెంట్ అతనికి పోయింది ఇప్పుడు నిజం చెప్పాలంటే కా అస్తా ఆనందిస్తున్నాడు కూడా ఇంతలో రెండో కొడుకు వచ్చాడు నువ్వు సంతకం పెట్టకుండా ఆమకం ఎలా పూర్తవుతుందినన్నా ఆ మాత్రం తెలీదా అన్నాడు అంతే తిరిగి దుఃఖం చుట్టుముట్టింది ఈ లోపులే మూడో కొడుకు వచ్చి మీద నిలబడితే నిజాయితీ గల మనిషి ఆయన మాటతోనే అమ్మకం కూడా సగం డబ్బు చెల్లించేశాడు కూడా అన్నాడు తిరిగి సంతోషం పెనవేసుకుంది ఇది నాది అనుకున్నప్పుడు దుఃఖం వస్తోంది కాదు అన్నప్పుడు పోతోంది నిజానికి ఏమీ మారలేదు ఇదే ఇదే బుద్ధుడు చెప్పిన నిర్వికార నిర్వాణ యోగం అప్పుడు దుఃఖం మిమ్మల్ని వదిలేస్తున్నందుకు దుఃఖిస్తుంది బుద్ధం శరణం గచ్ఛామి